లాస్ట్ ఎపిసోడ్ లో మనం మట్టిలో దాచి ఉన్న 5500 కిలోల బుద్ధుడి విగ్రహం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో గరుడ పురాణంలో విధించే భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలలో అతిశ్రేష్టమైన వాటిలో గరుడ పురాణం ఒకటి. అన్ని పురాణాలు మనం చేయవలసిన మంచిని చెబుతుంటే, గరుడ పురాణం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా పురాణంలో మనం చేసే చెడు యొక్క ఫలితం గురించి వివరిస్తుంది. హిందూ ధర్మం ప్రకారం మనిషికి చావు ఉంటుంది, కానీ ఆత్మకు కాదు. తనువు జీవం చాలించినా ఆత్మ సజీవంగా ఉంటుంది. ప్రతి మనిషి తన జీవిత కాలంలో చేసిన కర్మ ఫలితానుసారం చనిపోయాక స్వర్గంకో లేదా నరకంకో వెళ్తాడు. తను బ్రతికున్నప్పుడు మంచి పనులు చేస్తుంటే స్వర్గానికి వెళుతాడు, అదే పాపాలు చేస్తుంటే నరకానికి వెళుతాడు. నరకానికి చేరిన ప్రతి ఆత్మ తన కర్మానుసారం శిక్షలు అనుభవించాలి. అన్ని శిక్షలను అనుభవించిన తర్వాత ఆ ఆత్మ పరిశుద్ధమవుతుంది. అలా పరిశుద్ధమైన ఆత్మకు మరో జన్మ ప్రాప్తి ఉంటుంది. అల్టిమేట్ గా ఆత్మ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం స్వర్గమే. నరకానికి వెళ్లిన ఆత్మలను కింకరులు శిక్షిస్తారు. శిక్ష విధించేది నరకానికి రాజైన యమధర్మరాజు. మన దేశంలో ఎలాగైతే చట్టాలు రాసి దాని ప్రకారంగా మనుషులను శిక్షిస్తారో, అదే విధంగా నరకంలో గరుడ పురాణంలో రాసినటువంటి శిక్షల ప్రకారం శిక్షిస్తారు. ఇప్పుడు ఆ గరుడ పురాణంలోని శిక్షల గురించి మనం చూద్దాం. ప్రతి ఆత్మకి శిక్ష వేసినప్పుడు నొప్పి తెలుస్తుంది, కానీ ప్రాణం పోదు, ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా. ప్రతి శిక్షకి నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయం వరకే ఆ శిక్షను అమలు చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి ఒకటి కంటే ఎక్కువ తప్పులు చేస్తుంటే అతను అన్ని శిక్షలు అనుభవించాలి కదా. అందుకు ప్రతి శిక్షకు కాల వ్యవధి ఉంటుంది. ఆ టైం అయిపోయాక మనిషి వేరే తప్పులు చేసి ఉంటే అప్పుడు వేరే శిక్షలు కూడా వేస్తారు, లేదా పరిశుద్ధమైన ఆత్మను బయటకు పంపుతారు. ఇప్పుడు గరుడ పురాణంలోని శిక్షల గురించి మనం తెలుసుకుందాం. తమిశ్రం, ఎవరైతే ఇతరుల ఆస్తిని డబ్బును దొంగలిస్తారో వారి చేతులను కింకర్లు తాడుతో కట్టేసి భయంకరంగా రక్తం వచ్చేలా కొడతారు. దెబ్బలు తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే లేచేదాకా వెయిట్ చేసి లేచాక మళ్ళీ కొడతారు. అంధతమిశ్రం, ఎవరైతే డబ్బు మీద వ్యామోహంతో కట్టుకున్న వారిని హింసిస్తారో లేదా డబ్బు ఆశతో ఇంకొకరిని వివాహం చేసుకుంటారో వారికి విధించే శిక్ష ఇది. కొంచెం తమిశ్రం లానే ఉంటుంది, అయితే ఎగ్జిక్యూట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మనిషి కదలు లేనంత టైట్గా తాడుతో కట్టేసి కొడతారు. ఇది మన దేశంలో కట్నం కోసం వేధించుకు తినే వారికి అప్లికబుల్ అవుతుంది. రౌరవం, ఎవరైతే పరుల ఆస్తిని అక్రమంగా సంపాదించి లేదా ఆక్రమిస్తారో లేదా పరుల సొత్తు దొరికినా లేదా దొంగిలించి వాడుకుంటారో వారికి విధించే శిక్ష ఇది. రౌరవం అనేది నరకంలోని ఒక ప్రాంతం పేరు. రౌరవాది నరకం అని అంటుంటారు కదా, అది ఇదే. ఈ ప్లేస్ ఫుల్గా భయంకరమైన పాములతో నిండిపోయి ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తిని నరకంలో పడేస్తారు. అందులో ఉన్న పాములు మనిషిని పీక్కు తింటాయి, కనుగుడ్లు పొడిచేస్తాయి, కాటేస్తాయి. మహారౌరవం, ఎవరైతే ఆస్తి కోసం పరులను హింసిస్తారో లేదా చంపటానికి సిద్ధపడతారో వారికి ఈ శిక్ష వేస్తారు. ఇది కొంచెం రౌరవంకి సిమిలర్గా ఉంటుంది. అయితే ఇందులో పొడవైన పాములను మనిషికి కడతారు, అవి ఆ కోపం మొత్తాన్ని కట్టిన మనిషిపై చూపిస్తాయి. కుంభీపాకం, తన సంతోషం కోసం వేరే ప్రాణులను వేటాడటం లేదా ఇతరుల ప్రాణులను చంపి వాటిని భుజించటం లాంటివి చేసేవారికి మరియు ఇతరుల ఆహారం పట్ల మర్యాద చూపని వారికి ఈ శిక్ష విధిస్తారు. ఇందులో తప్పు చేసిన వ్యక్తిని మరుగుతున్న నూనెలో వేస్తారు. కాలసూత్రం, ఎవరైతే తమ కన్న తల్లిదండ్రుల పట్ల మర్యాద చూపకుండా వారిని బాధ పెడతారో, తమ తల్లిదండ్రులు ఆకలి దప్పికలు తీర్చకుండా వారిని ఏడిపిస్తారో, లేదా తమ తల్లిదండ్రులు ఆఖరి సమయంలో వారిని చూసుకోరో వారికి విధించే శిక్ష ఇది. ఇందులో మనిషిని మండుతున్న నిప్పుల మీద వేసి బాగా కాలాక అదే మనిషిని మరుగుతున్న ఉప్పు కారం కలిపిన నీటిలో వేసి ముళ్ళుతో కూడిన ఆయుధాలతో వారిని కొడతారు. సుకర్ముఖం, ఎవరైనా తమకు అప్పగించిన పనులు కరెక్ట్గా చేయకుండా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో, అమాయకులను తమ ఆధిపత్యంతో హింసిస్తారో వారికి ఈ శిక్ష వేస్తారు. పెద్ద పెద్ద రాక్షసులు పాపాత్ములను తమ కాళ్ళ కింద వేసి తొక్కుతారు, తమ నోటిలో వేసి నములుతారు. అందకూపం, ఎవరైతే అవసరమని మనల్ని అర్థిస్తారో వారికి సహాయం చేయకపోవటం లేదా ఎదుటివారి స్థితిని నిస్సహాయతను చూసి నవ్వుకోవటం, వాళ్ళకి సహాయం చేయకపోవటం లాంటి పాపాలు చేసే వాళ్ళకి ఈ శిక్షలు అమలు చేస్తారు. వీళ్లను క్రూర జంతువులు ఉండే గుహలో వేస్తారు. ఆ క్రూర జంతువులు వీళ్ళని తొక్కి తొక్కి తాటి తీస్తాయి. శిక్షా సమయం అయ్యే వరకు వీళ్ళని తమ శిలతో కొరుకుతాయి. తాపమూర్తి లేదా అగ్నిగుండం, ఎవరైతే ఇతరుల బంగారానికి ఆశపడతారో,
అన్యాయంగా బంగారాన్ని దోచుకుంటారో వారికి వేసే శిక్ష ఇది. ఇది ముఖ్యంగా చైన్ స్నాచింగ్ చేసే వారికి అప్లై అవుతుంది. వీళ్ళను తలకిందులుగా అగ్నిలో వేలాడదీస్తారు. క్రిమి భోజనం. అతిథి మర్యాద చెయ్యని వారికి, ఇతరులను తమ స్వలాభం కోసం వాడుకునే వారికి వేసే శిక్ష. ఇందులో పూర్తిగా భయంకరమైన పురుగులతో నిండిన బావిలోకి తోసేస్తారు. ఆ బావిలో పురుగులు వారిని ఆహారంగా పీక్కు తింటాయి. ఆ పురుగులు శరీరంలోకి బొక్క పెట్టుకుని వెళ్ళి మాంసపు ముద్దలను, ఎముకలను కొరికి కొరికి తింటాయి. సల్మలి. అక్రమ సంబంధం పెట్టుకునే వారికి మరియు మానభంగం అత్యాచారం చేసే వారికి విధించే శిక్ష. పదునుగా ఉండే ఆయుధాలను బాగా అగ్గిలో కాల్చి మర్మాంగంను కోసేస్తారు. ఇంకా మర్మాంగం మీద ఎలుకలను, పంది కుక్కలను వేసి అవి దాన్ని పీక్కు తినేలా చేస్తారు. వజ్రకండక. ప్రకృతి విరుద్ధంగా స్వలింగ సంపర్కం చేసేవారిని మరియు జంతువులతో కామ వాంఛ తీర్చుకునే వారికి ఈ శిక్ష. బట్టలు ఊడదీసి కాలుతున్న కట్టెను కౌగలించుకునేలా చేస్తారు. పొదునుగా ఉండే వజ్రాల మీద కూర్చోబెడతారు. సూదులతో చేసిన పాన్పు మీద పడుకోబెట్టి వారి మీద ఎక్కి సూదులు శరీరంలో దిగేదాకా తొక్కుతారు. వైతరిణి. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారికి, తమ పదవిని దుర్వినియోగం చేసుకునే వారికి ఈ శిక్ష పడుతుంది. ఇందులో పాపాత్ములను వైతరిణిలో ముంచుతారు. వైతరిణి నరకంలో ప్రవహించే ఒక నది. అందులో మనుషుల రక్త మాంసాలు, మలమూత్రం, జుట్టు, గోర్లు లాంటి అన్ని రకములైన చెత్త కలిసి ఉంటుంది. దాని చుట్టూ రాబంధువులు అందులో వేసే పాపాత్ముల కోసం వేచి చూస్తుంటాయి. అవి వారిని పీక్కు తింటాయి. పుయోదకం. ఎవరైతే ప్రేమ పేరుతో ప్రియురాలని మోసగించి వారి శీలం దోచుకుంటారో వారికి వేసే శిక్ష. వీరిని మనిషి యొక్క మలమూత్రము మరియు విషపూరితమైన పురుగులతో నిండి ఉన్న బావిలో బట్టలు లేకుండా వేస్తారు. ప్రాణారోధం. జంతువులను హింసించే వారికి, ఆహారం కోసం చంపే వారికి, ఇష్టదైవం పేరుతో బలి ఇచ్చే వారికి ఈ శిక్ష. పాపాత్ముల ఎముకలు విరిచేస్తారు కింకరులు. విశాసనం. ధనవంతులు పేదవారిని శిక్షిస్తే, శరణు కోరి వచ్చిన వారికి సహాయం చేయకపోతే ఈ శిక్ష వేస్తారు. పొడవైన పదునైన శూలాలతో పొడుస్తారు. లాలాభక్షం. ఎవరైతే తమ భాగస్వామిని సెక్స్ కోసం వేధిస్తారో, బలవంతంగా వీర్యాన్ని తాగిస్తారో వారికి వేసే శిక్ష. వారికి వైతరిని నీటిని మరియు వీర్యాన్ని కలిపి తాగిస్తారు. శరమేయాసనం. దేశద్రోహులకు, ఉగ్రవాదులకు మరియు ఇతరులను చంపే వారికి వేసే శిక్ష ఇది. నరకంలోని వేలాది వేట కుక్కలతో కొరికిస్తారు. అవీచి. అబద్ధం ఆడేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పే వాళ్లకు, అబద్ధపు సాక్ష్యం పుట్టించే వాళ్లకు వేసే శిక్ష. ముళ్ళ పర్వతం మీదకు తీసుకెళ్లి అక్కడి నుండి కిందకి తోసేస్తారు. ఆయఃపానం. ధూమపానం, మద్యం, డ్రగ్స్ తీసుకునే వారికి, స్త్రీలకి బాగా మరుగుతున్న ఇనప ద్రవాన్ని, పురుషులకు లావాను తాగిస్తారు. శూలప్రోతం. ఆత్మహత్య చేసుకునే వారికి, నమ్మక ద్రోహం చేసేవారికి, ఇతరుల జీవితాలతో ఆడుకునే వారికి ఈ శిక్ష. వీరిని తీసుకెళ్లి ఎడారిలో ఉన్న పదునైన ముళ్ళ చెట్లకు గుచ్చుతారు. వారికి దాహానికి నీళ్లు కూడా ఇవ్వకుండా రాబంధువులు గ్రద్దలతో హింసిస్తారు. క్షరకర్దనం. మంచివారిని అవమానించడం, చెడు కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, స్వార్థంగా ప్రవర్తించే వారికి ఈ శిక్ష. నాలుకను కోసేస్తారు. నోటికి కొక్కి వేసి దాని ఆధారంగా వేలాడదీస్తారు. దండసూకం. జంతువులను హింసించే వారికి, కడుపులో బిడ్డను చంపుకునే వారికి ఈ శిక్ష. భయంకరమైన రాక్షసులకు ఆహారంగా వేస్తారు. వటరోధం. కడుపుతో ఉన్న జంతువులను లేదా ఇంకా పెద్దవి కాని జంతువులను చంపే వారికి శిక్ష. వారిని అగ్ని మీద పెద్ద పెద్ద పాత్రలతో వేసి శూలాలతో, కత్తులతో హింసిస్తారు. పర్యవర్తనకం. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టకపోగా వారిని తిట్టే వారికి శిక్ష. కాకులతో, గ్రద్దలతో పొడిపిస్తారు. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.